हेलो फ्रेंड्स, वेलकम टू बीएसके कॉम्पिटिटिव अड्डा यूट्यूब चैनल। फ्रेंड्स, म्युनिसिपल कॉर्पोरेशन्स लो पंच चेयडानिकि संबंधिंचि रेंडु नोटिफिकेशन्स नि टोटल गा 700 पोस्टुल तोटि मंचि नोटिफिकेशन्स अयिते विडुदलय्यायि। ई रिक्रूट्मेंट्स कि संबंधिंचिन कंप्लीट डीटेल्स चेप्तानु। सो वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा वीडियोनि लाइक चेसि चैनल नि सपोर्ट चेयंडि। ఫస్ట్ టైం గనక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి నుంచి రిలీజ్ కావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి డిఎస్ఎస్ఎస్బి నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో 2022కి సంబంధించి చాలా ఎర్లీగా మనకి రెండు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడండి. టూ నోటిఫికేషన్స్లో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 575 పోస్టులు అయితే ఉన్నాయి. ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేయడానికి సంబంధించిన జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. వీటిని సెక్షన్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఈ పోస్టులకి సంబంధించి మీరు ఈ నెల 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ లోపు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే యూఆర్ క్యాండిడేట్స్కి 270 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులన్నీ కూడా మనకు ఉన్నటువంటి 575 పోస్టులు కూడా మనకి పర్టికులర్ ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేయడానికి సంబంధించి, అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి జల్ బోర్డు, అలాగే అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డుల్లో, అలాగే ఢిల్లీ ట్రాన్స్కో లిమిటెడ్ లాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అన్నమాట. అలాగే ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, అలాగే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ లాంటి పర్టికులర్ డిపార్ట్మెంట్లో మీరు అందరూ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ మీద రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్. యూఆర్ క్యాండిడేట్స్కి 270, ఈడబ్ల్యూఎస్కి 77, ఓబీసీ క్యాండిడేట్స్కి 116, ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్కి 85, ఎస్టీ క్యాండిడేట్స్కి 27. టోటల్గా మనకి 575 పోస్టులు ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 23 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మెన్కి 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులన్నిటికీ కూడా ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని పోస్టులకి కూడా, ఓకే, సివిల్ ఇంజనీరింగ్ కింద విడుదలైనటువంటి ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే బీటెక్ చేశారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదా ఎవరైతే డిప్లొమా అనేది సివిల్ ఇంజనీరింగ్లో చేశారో వారు అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు సివిల్ ఇంజనీరింగ్ అనేది డిప్లొమాలో చేసినట్లయితే దానితోపాటు 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అదే మీరు సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ పర్టికులర్ బీటెక్లో కనుక మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి 38,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. 34,800 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుందని మెన్షన్ చేశారు. యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకుంటే 40,000 రూపాయల వరకు ప్రజెంట్ శాలరీస్ అయితే మీకు రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ మున్సిపల్ కార్పొరేషన్స్లో సౌత్ ఢిల్లీలో కానీ నార్త్ ఢిల్లీలో కానీ ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ, వాటికి సంబంధించి కేటగిరీ వైజ్కి ఎంతమందికి వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అందరికీ సేమ్ ఒకటే క్వాలిఫికేషన్ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్ బీటెక్లో కానీ లేదా మీరు డిప్లొమాలో కానీ సివిల్ ఇంజనీరింగ్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ టేబుల్స్ కింద మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్స్ అనేవి dssbonline.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. జనవరి 10వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఉంటుంది. సో మీరు ఆ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో ఈ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ మాత్రమే పే చేయాల్సినటువంటి అవసరం ఉందని మెన్షన్ చేశారు. అది కూడా ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్, మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే దీనికి సంబంధించి పేమెంట్ అయితే చేయాలి. మిగిలినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ పర్టికులర్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగిందని ఇక్కడ ఏ అనేటువంటి పాయింట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో వారైతే ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ స్కీమ్ వచ్చేసి టైర్1 టైర్2 ఉంటుంది. టైర్1 వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ A సెక్షన్ B కొంత ఉంటుందన్నమాట. సో సెక్షన్ A మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. సెక్షన్ B 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు. టోటల్గా 200 మార్క్స్కి ఉంటుంది. సెక్షన్ A లో మనకి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అథమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ ఇస్తారు. ఇంకా టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇవి మనకి 20 మార్క్స్ ఈచ్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ B లో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి పర్టికులర్ కోర్ సబ్జెక్ట్స్ నుంచి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా
ఇక్కడ టైర్ 2 వచ్చేసి మనకి పార్ట్ 1 వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, పార్ట్ బి పార్ట్ 2 వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పార్ట్ 1లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇస్తారు, పార్ట్ 2లో మనకి 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు ఆ రెండు లాంగ్వేజెస్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి ఢిల్లీలోనే ఉంటాయి మ్యాక్సిమం, మీరు అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి ఆ పర్టికులర్ టైర్ 1 టైర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ యొక్క స్క్రూటినీ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, ఓబీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 30% ఆఫ్ మార్క్స్ రావాలని మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున ఉంటుందని మెన్షన్ చేశారు. సో మీరు ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాము. ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్లో పనిచేయడానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్ లేదా సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులను విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కింద 116 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్స్లో, జల్ బోర్డులో, ట్రాన్స్కోలో, ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది. యువర్ క్యాండిడేట్స్కి 40, ఈడబ్ల్యూఎస్కి 21, ఓబీసీకి 34, ఎస్సీకి 14, ఎస్టీకి 7 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 116 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి కూడా ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు ఉన్నారో వారు అప్లై చేయొచ్చు. అలాగే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి దానితోపాటు 2 ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే డిప్లొమా వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేసినటువంటి వారికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వీరికి కూడా సేమ్ శాలరీస్ అయితే ఉంటాయి. నెలకి 40,000 రూపాయల శాలరీ అయితే స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది. సో ఈ పోస్టులకి సంబంధించి కూడా ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి dssbonline.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు జనవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 9వ తేదీ మధ్యన ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫీ 100 రూపీస్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్కి ఎటువంటి ఫీ అయితే లేదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి కూడా టైర్ 1 టైర్ 2 అని చెప్పేసి ఉంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుందన్నమాట. సో ఈ టైర్ 1 టైర్ 2 రెండు ఎగ్జామినేషన్స్ మీరు ఢిల్లీలోనే రాయాల్సి ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఆ తర్వాత వీటికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా సేమ్ మనకి సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకి ఏ విధంగా అయితే ఉందో అలాగే ఉందన్నమాట. సో ఈ రెండు నోటిఫికేషన్స్ కలిపి మొత్తంగా 700 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ 5, 3, 10 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా మంచి రిక్రూట్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 10వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ చాలామంది ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేస్తారు, జాబ్స్ కూడా సాధించినటువంటి వారు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.